నిజాం సంస్కృతి నుంచి విముక్తి కల్పిస్తాం, ప్రజాస్వామ్య విలువలతో కూడిన సరికొత్త హైదరాబాద్ తయారు చేస్తాం, వారసత్వ రాజకీయాలు అవినీతి నుంచి నగర ప్రజలను అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి వైపు నడిపిస్తాం అని జీహెచ్ఎంసీ మేయర్ పదవి మాది అని బీజేపీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇటు టీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ స్థానాలు ఉండడంతో మేయర్ పదవి టీఆర్ఎస్ ను వరించబోతుందా? అయితే బండి సంజయ్, అమిత్ షా ప్రజల ఆదరణ చూసిన తర్వాత బీజేపీ ఖచ్చితంగా మేయర్ పదవి గెలుస్తుందన్న నమ్మకం కుదిరింది. ఇవి గల్లీ ఎన్నికలు అన్నవారు గల్లీని ఎందుకు బాగు చేయలేదు? హైదరాబాద్ మినీ ఇండియా లాంటి దేశం, నలుమూలల నుండి ఇక్కడికి వస్తారు. హైదరాబాద్ కోసం కేంద్రం ఎన్నో విధాలుగా సహాయం చేసింది. వరదలప్పుడు రెండో విడతల్లో 500 కోట్లు ఇచ్చాం, కేసీఆర్ సచివాలయానికి వెళ్తే కదా నిధులు ఇచ్చామో లేదో తెలిసేది అని అమిత్ షా కేసీఆర్ ని ఎద్దేవా చేశారు. మేక్ ఇన్ ఇండియా ఫలాలు హైదరాబాద్ లో కనిపిస్తున్నాయని మొత్తం 48 స్థానాలు గెలిచారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేయర్ పది ఎవరు వరిస్తుందో చూడాలి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక 11 ఫిబ్రవరి జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల 11 ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ప్రెసిడెంటింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు నిర్వహించే ప్రత్యేక సమావేశంలో ముందుగా మేయర్ ఎన్నిక జరుగుతుంది. ఆ తర్వాత డిప్యూటీ మేయర్ని ఎన్నుకుంటారు. ఏవైనా అనివార్య కారణాల వల్ల 11 ఈ ఎన్నిక నిర్వహించలేని పక్షంలో మరుసటి రోజు 12 ఒకవేళ సెలవు రోజు అయినప్పటికీ ఎన్నిక నిర్వహిస్తారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ మేయర్ డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్తో పాటు దీనికి సంబంధించిన విధానపరమైన సూచనలు విడుదల చేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి పార్థసారథి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా ఎన్నికైన 150 మంది కార్పొరేటర్లతో పాటు గ్రేటర్లో ఎక్స్అప్షో సభ్యులుగా నమోదైన లోక్సభ రాజ్యసభ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని 6వ తేదీ కల్లా తెలియజేస్తారు. గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 56, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈసారి మేయర్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. మరి మేయర్ మహిళ ఎవరో చూడాలి.